హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరికీ నేను ఒక విషయం చెప్దామని వచ్చాను. ఈ టిక్ టాక్లో నా గురించి మీకు ఏ తప్పు కనిపించింది? ఎందుకు నన్ను ట్రోల్ చేస్తున్నారో చెప్పండి. ఫేక్ ఐడీలు నాకైతే బూతులైతే రావు. అవును, నేను ఒక లఫంగినే. లఫంగి ఇదిగో తీసుకుని మీ అక్కను తీసుకొచ్చి పెట్టాను అన్నారు. ట్రోలింగ్ గోల్ గురించి నాకేం బాధపడను, ఎందుకంటే నాకు తెలుసు ట్రోలింగ్ గోల్ ట్రోల్ చేస్తూనే ఉంటారని. నా సమస్య అదేం కాదు. అసలు నేనేం తప్పుగా డ్యాన్స్ వేసానని మన నాకు ట్రోలింగ్ చేస్తున్నారో మన నాకైతే తెలియట్లేదు. నేను ఒక ఎన్టీఆర్ సాంగ్కి చేసినందుకు నాకు ఎంతోమంది బ్యాడ్ కామెంట్ పెట్టలేదు, కానీ బ్యాడ్గా మాట్లాడారు చాలామంది. నేను లైవ్లోకి వెళ్తే లైవ్లో కూడా వచ్చి నాకు బ్యాడ్గా మాట్లాడారు. అదండి, ఇంకా ఉంది చెప్తాను. ఓకే, హలో ఫ్రెండ్స్, నేను ఇప్పటికి వచ్చి కువైట్కి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు కాదు వీడియోస్ చేసేది, నేను వచ్చిన కొత్తలో నుండే నేను టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ కానీ బ్యాడ్ వీడియోస్ కానీ నాకు రాలేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక్క ఎన్టీఆర్ సాంగ్ వేసినందుకు నాకు చాలామంది నా గురించి చెడుగా మాట్లాడుకున్నారు. మీరు ఎంత చెడుగా మాట్లాడుకున్నా నేనేం చెడిపోను కానీ. ఓకే, సరే అన్నయ్యలు, అక్కయ్యలు, చెల్లెళ్ళు, నేను కూడా మీ అక్క చెల్లెళ్ళని అనుకోండి, మీ అక్కనో మీ చెల్లెనో అనుకోండి, సరేనా? ఇంకా మీకు వీడియో నచ్చకపోతే పైకి నెట్టేయండి, అంతేకాని మీకు నచ్చలేదని నేను నా వీడియోస్ నేను తీసుకోను. ఓకే, మీ గురించి నా వీడియోస్ ఏవి డిలీట్ చేయదలుచుకోలేదు. ఓకేనా? సరేనా? ఇదే నా లాస్ట్ మాట. హాయ్ ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే నేను కువైట్లో 8 సంవత్సరాలు ఉంటాను. మహా అయితే ఇప్పుడు నేను 1 సంవత్సరం ఉంటాను, తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు నా మీద ట్రోలింగ్ చేయగలరా మీరు? ఇప్పుడైతే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మీ ట్రోలింగ్కి వాటికి భయపడేదాన్ని కాదు నేను. మీ ట్రోలింగ్కి భయపడి నేను ఏ సాంగ్స్ ఇప్పుడు నేను తీయదలుచుకోలేదు. ఓకే, నాకు తెలుసు ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటాం. చూడండి, ఇది మట్టి, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. భూమి మీద ఉన్నంతసేపు ఏదైనా చేయాలి, చచ్చిపోతే ఏది రాదు కదా, ఏది చేయలేం కూడా. ఓకే, చేసుకోండి మీ ఇష్టం, ఎలా చేసుకుంటారో చేసుకోండి. ఎన్ని రోజులు చేసుకుంటారు, ఎంతకాలం చేసుకుంటారు నన్ను ట్రోలింగ్ చేసుకోండి. నేనేం బాధపడను మీ గురించి. ఓకే.